గదే శివలింగం మీదకి ఎక్కిన తేలు ఉష్యు అంటే పోదు, పొట్టి సంపుదాం అంటే లింగాన్ని కొట్ట పాపం చుట్టుకుంటది. అందుకే దాన్ని ఏమనుకుంటే శివలింగాన్ని మొక్తారు జనాలు. కానీ లింగం మీద ఉన్న తేలు మాత్రం నన్నే మొక్తున్నారని చెప్పుకున్నదట. నన్ను మొక్కకుంటే మీకు బతుకు లేదన్నదట. ఆగో, గట్లనే ఉన్నది ఈ ముచ్చట కూడా. మిస్టర్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆ తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ కాంగ్రెస్ ఏర్పడి దానికి అధ్యక్షుడిగా నీకు ఉద్యోగం ఇచ్చిందే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దానికి కర్త కర్మ క్రియ మరి మేమే. రాష్ట్రంలోను తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లా ఏర్పడుతావు? తెలంగాణ పీసీసీ ఎట్లుంటుంది? గాంధీ భవన్ సమైక్య రాష్ట్రంలో కాకుండా తెలంగాణ నీకెట్లొస్తుంది? అరే, ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు, ఊకుకే కదే మాట్లాడుతున్నారు. తెలంగాణ రాకపోతే టీపీసీసీ ఎక్కడిది? తెలంగాణ రాకపోతే టీబీజేపీ ఎక్కడిది? మీకు అధ్యక్షుల పదవులు ఎక్కడివి? మా దయతోనే బతుకుతున్నారు. మేం పెట్టిన భిక్ష మేం చేయబట్టే మీ కడుపు నిండుతాంది, లేకపోతే ఆకలికే చచ్చిపోదురు అన్నట్టు చెప్తున్నారు. అసలు తెలంగాణ అనేది ఒకటి లేకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కడిది? ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటే మంత్రులు ఎవరు, ముఖ్యమంత్రులు ఎవరు? జనం రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయకుంటే, విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోకుంటే, జనమంతా జంగు సైరనుది లాఠీలకు తూటాలకు ఎదురుకోకుంటే వీళ్ళు కూసునే కుర్చీలు వచ్చేటియా? అబ్బబ్బా, తెలంగాణ కడుపుల నుంచి వీళ్ళు ఒక్కలే ఉట్టినట్టు కడుమోలెవ్వలు తెలంగాణ కోసం పోరాటం చేయనట్టు ఎట్లా చెప్తున్నారో చూడుండ్రి. వీళ్ళే ఫస్ట్ తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినట్టు ఊకూకే తాపతాపకు మీకు ఇదెక్కడిది అదెక్కడిది అంటున్నారు. మేం పెట్టిన భిక్ష మా కేసీఆర్ సార్ దయతోనే బతుకుతున్నారని ఓ ఒక్కటే చెప్తున్నారు. అసలు సోనియమ్మ పార్లమెంటు తలుపులు పెట్టి తెలంగాణ ఇయ్యకుంటే వీళ్ళంతా ఎక్కడోళ్ళని కాంగ్రెస్ వాళ్ళంటే ఏం సమాధానం చెప్పుకుంటారు? అరే, తెలంగాణ అంటే వీళ్ళు ఒక్కలే అన్నట్టు కడుమోలెవ్వలు కాదన్నట్టు చేస్తున్నారు ఏంది అని అంటున్నారు తెలంగాణ అమరవీరుల కుటుంబాలు.